మల్లన్న సాగర్ బాధితుల విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. మరి సీఎం సవాల్కు సై అంటే సై అంటూ హరీష్ రావు నిలవగలరా? తాను చేసిన వ్యాఖ్యలకు నిరూపించుకోగలరా? ఇదే విషయంపై కాస్త ఆరా తీసింది బిగ్ టీవీ. ఏం తెలిదో మీరు చూడండి. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఓ హాట్ టాపిక్. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు న్యాయం చేసే విషయంలో ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు, ఛాలెంజ్ కూడా విసిరారు. అసలు ముందుగా ఆయన ఏమన్నారో చూద్దాం. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా, నన్ను నిర్ణయించమంటారా? పోదాం, రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం, గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా. చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం, మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పా పోదాం, పా రేపు పోదామా, ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ, రేపు పొద్దుగాల 9 గంటలకు 60 ఫీట్ రోడ్లు ఇచ్చి కట్టినాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అంగన్వాడీలు, రేషన్ షాపులు, స్కూళ్ళు, గుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తాళం చేయి ఇచ్చి ఇళ్ళకు దోలినాం. అది కూడా 250 గజాల స్థలంలో కట్టాం. ఈ దేశంలో పేదలకు R&R కాలనీలో 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింది ఎవ్వరూ లేరు. ఇవి హరీష్ రావు చెప్తున్న మాటలు. అన్ని చేసేసాం, చేయటానికి ఇంకేం లేదంటున్నారాయన. స్థలం కేటాయించాం, ఇల్లు కట్టాం, నల్ల కనెక్షన్ కూడా ఇచ్చాం, ఓ కొత్త తాళం కొని దాన్ని బాధితులకు అందించాం, ఇంకేం చేయాలి అంటున్నారు. మరి ఇది నిజమేనా? బాధితులకు పూర్తిగా న్యాయం జరిగిందా? ఇదే విషయం తెలుసుకోవడానికి గ్రౌండ్ లోకి వెళ్ళింది బిగ్ టీవీ. మా ఎంక్వైరీలో చాలా విషయాలు తెలిసాయి. ఎన్నింటికి బయలుదేరాలో చెప్పండి, అప్పుడే వస్తా, కలిసి కారులో వెళదాం. ఇలా ఎక్కడెక్కడ ఆగాలో కూడా చెప్పేసిన హరీష్ రావుకు పెద్ద కష్టం లేకుండా ముందు మేమే వెళ్ళాం, బాధితులను పలకరించాం, వారు పోగొట్టుకున్న దానికి న్యాయం జరిగిందా లేదా అని తెలుసుకున్నాం. తరువాత ఏం జరిగిందో మేమే చెప్తే ఏదో కావాలనే చెప్పినట్టుంటుంది. కాబట్టి మీరే వారి మాటల్లోనే వినండి. మాకు ఏమేమి ఉపాధి కలిగేటట్టు చేస్తున్నాడు, ఏమి చేయలేదు. 15 పొద్దు మాకు ఏడిపించి లాఠీ చార్జీలు చేసి మాకు మల్లన్న సాగర్ నుంచి మీరు కడ దాటి పోయిన ఒక వారం రోజులోకి ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు పిల్లలకు 18 పిల్లలకు 14 ఊర్లకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా. ఎక్కడ భూములు కొన్నా నేను పట్టా చేసి ఇస్తున్నాడు. ఎక్కడ మీరు ఏది చేసినా నేను కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కట్టి మంచిగా ఇంటికి ఒక ఉద్యోగం పిలిపిస్తున్నాడు, అది లేదు. మీరు వెళ్ళాగానే నేను ఏమేమి ఉన్నాయో గవి అన్నీ ఇస్తా మీకు అని ఆయనతో లాఠీ చార్జి పోలీసు వాళ్ళని తలిగించి ఆయనతో మామూలుగా ఇలగొట్టిండు. ఇలగొట్టిన మాత్రంలో ఇస్తాడేమో అని ఇప్పుడు దాకా పోయిన సంవత్సరం నుంచి కూడా ఏమైనా ఇస్తాడేమో, ఇచ్చిరేయన్ని మెరుగు చేస్తాడేమో అని అనుకున్నాం. ఏ మెరుగు చేయలేదు. ఇప్పటికైనా ముసలలోకి రాలేదు, ప్యాకేజీలు రాలేదు. ఇప్పుడు ఎందుకంటే 18 పిల్లలకు ఇంకా ఇవ్వలేదు, ప్యాకేజ్ ఇవ్వలేదు, పైసా ఏది వాళ్ళకు ఫ్లాట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇవి పల్లిపాడు తండాకు చెందిన నాయక్ అనే బాధితుడు చెప్పిన మాటలు. పోనీ నాయక్ కు సరైన న్యాయం జరగలేదు, అందుకే ఆగ్రహంతో ఇలా చెప్తున్నారు అనుకుందాం. మరి ఎల్లయ్య అనే మరో బాధితుడు చెప్పేది వినండి. పల్లెపాడు గ్రామము, బొమ్మి ఎల్లయ్య, 5 ఎకరాల భూమి పోయింది. ఇవతలకి రాగానే మీకు భూములు ఇస్తా, ఇండ్లు ఇస్తా, తావులు ఇస్తా అని అన్నీ చెప్పిండు. చెప్పి వారికి ఏది ఇచ్చేటానికి ఇయ్యలే, ఏది లేదు. అడదానికి కానీ వచ్చి లాఠీ చార్జ్ చేసుకుంటా అందరిని నిలదీంగండి, ఇతలేసిండు. ఇతలేసి ఇత ఇడికొచ్చి కూడా 15 గెలిచినవి, ఒక్కనాడు కూడా ఊళ్ళోకి రాలే, కలవలే, ఎవరికి ఏది చెప్పలే, ఏది ఇస్తానులే, ఏది లేదనిలే. ఇప్పటి వరకు కూడా తిరుగుతా ఉన్నాం. ఇళ్ళకు కూలగొట్టుకొచ్చి ఇళ్ళకి పైసలు రాలే. ఎల్లయ్యకు కూడా కోపం కట్టలు తెంచుకుంది హరీష్ రావుపై. వీరిద్దరేనా, ఇంకా ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి. కొంతమంది అవ్వల ఆవేదనేంటో వినండి.
ఏం పైసలు రాలే నా కొడుకు చచ్చిపోయిండు అన్నే ఈడికొచ్చినాక నా కొడుకు చచ్చిపోయిండు మా ఆయన మళ్ళీ సగలు టెన్షన్ పెట్టుకుని మా ఆయన చచ్చిపోయిండు ఎట్లా బతుకుదాం తాగ పైసలు రాకపో ఏం రాకపో ఎటు పోదాము ఏడు బతుకుదాం అని మా ఆయన చనిపోయిండు కొడుకు లేడు ఇప్పుడు మొగలు లేడు ఏం లేడు సార్ పిల్లలు చిన్నది ఉన్నారు ఇది కింద ఉన్నారు నాకు ఇది రాలేదు ఇక వచ్చా వచ్చా అన్నారు పొన్నాళ్ళకు మూడు మాటలు దొరకపోయినారు ఇక పట్నం నాలుగు మాటలు దొరకపోయినారు సిడ్డిపేటకు పది మాటలు పోయినాం పాకీది వచ్చా అన్నారు ఇక ఇప్పుడు వచ్చా అప్పుడు వచ్చా ఎప్పుడు రాలేదు ఇక అందరు వచ్చి ఫోటో తీసుకుపోయినారు ఇక ఏది రాలేదు మమ్మల్ని ఏడిపించుకుంటాండ్రు ఇక ఏం రాలేదు మా జాగలకు సరిత పైసలు కట్టియలేదు అదే 6 లక్షలు మరి మాకు పాకీదులు రాలే మాకు కాంజాకు రాలే చెట్లకు రాలే దొడ్డికి రాలే ఏది ఒక్క రూపాయి రాలే ఇదివరకు మత్తుగా తిరిగినా కానీ ఇక వస్తాయో అంటారు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఉన్నారు మీకు వినిపించింది కొందరి వాయిసే వినిపించని వారి సంఖ్య చాలానే ఉంది వారిని పలకరిస్తున్న కొద్దీ వారిలోని ఆగ్రహం ఆవేదన కలగలిపి వెరుచుకుపడుతున్నారు నమ్మి నట్టేట మునిగామని మండిపడుతున్నారు ఏళ్ళు గడుస్తున్నా తమ జీవితాల్లో మార్పు లేదంటున్నారు హరీష్ రావు మాటలు విన్నాం బాధితుల మాటలు విన్నాం పరిస్థితేమో ఇలా ఉంటే హరీష్ రావేమో ఛాలెంజ్లు విసురుతున్నారు సీఎం రావాలంటూ ఆహ్వానిస్తున్నారు ఆయన సవాల్ను నిజంగానే సీఎం రేవంత్ స్వీకరించి కలిసి వెళితే హరీష్ రావు పరువు అదే మల్లన్న సాగర్ నీళ్లలో కలిసిపోదా అనేది ఇప్పుడు క్వశ్చన్.